మాయమ్మా ఆదిశక్తి తోడను ఈ జగమేలు ఆది పురుషుడోయమ్మో ఆ శంకరుడు ఆదిశక్తి తోడను ఈ జగమేలు ఆది పురుషుడోయమ్మో ఆ శంకరుడు శ్రీశైలమందున భ్రమరాంబికేశ్వరుడు దాక్షారామమునందు భీమేశ్వరుడోయమ్మ కాశీపుర క్షేత్రాన విశ్వనాథుడమ్మ కాశీపుర క్షేత్రాన విశ్వనాథుడమ్మ కాశీపుర క్షేత్రాన విశ్వనాథుడమ్మ వేమ్లవాడల వెలసిన ఓయమ్మ శ్రీ రాజరాజేశ్వరుడే ఆ శంకరుడు వేమ్లవాడల వెలసిన ఓయమ్మ శ్రీ రాజరాజేశ్వరుడే ఆ శంకరుడు కాళేశ్వర క్షేత్రంలో ఆ శివుడు ముక్తేశ్వరుడోయమ్మో మాయమ్మ కాళేశ్వర క్షేత్రంలో ఆ శివుడు ముక్తేశ్వరుడోయమ్మో మాయమ్మ ఆధారమే శివుడు పంచభూతాలను పాలించు దేవుడు కైలాసవాసుడు కారుణ్యశీలుడు కైలాసవాసుడు కారుణ్యశీలుడు కైలాసవాసుడు కారుణ్యశీలుడు నంది వాహనుడోయమ్మో ఆ శంకరుడు నాగభరణుడోయమ్మో ఆ శివుడు నంది వాహనుడోయమ్మో ఆ శంకరుడు నాగభరణుడోయమ్మో ఆ శివుడు జగ్గును చేబట్టిన ఈశ్వరుడు జంగమేశ్వరుడోయమ్మో శంకరుడు జగ్గును చేబట్టిన ఈశ్వరుడు జంగమేశ్వరుడోయమ్మో ఆ శంకరుడు మెడలోన నాగన్న జడలోన గంగమ్మ ఓ చేత త్రిశూలం ఓ చేత డమరుకం పక్కనాదిలోక సుందరి పార్వతి పక్కనాదిలోక సుందరి పార్వతి పక్కనాదిలోక సుందరి పార్వతి లింగాకారుడోయమ్మో శంకరుడు సంగమేశ్వరుడోయమ్మో ఆ శివుడు లింగాకారుడోయమ్మో శంకరుడు సంగమేశ్వరుడోయమ్మో ఆ శివుడు దీపాల కాంతుల్లోన మెరిసేటి దివ్య స్వరూపుడమ్మో ఆ శంకరుడు ఈశ్వరుడే ఓయమ్మ ముజ్జగ పాలకుడే మాయమ్మ ఇలలోన 12 జ్యోతిర్లింగాలుగా మాదండి క్షేత్రాల్లో కొలువు జగత్ సృష్టికి మూల కారకుడు ఈ జగత్ సృష్టికి మూల కారకుడు ఈ జగత్ సృష్టికి మూల కారకుడు శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకరుని మైమలుగనరే మాయమ్మ శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకరుని మైమలుగనరే మాయమ్మ గౌరీ మనోహరుని ఘనమైన లీలలు వినరోయమ్మ మాయమ్మలు గౌరీ మనోహరుని ఘనమైన లీలలు వినరోయమ్మ మాయమ్మలు 84 లక్షల జీవరాశు జగ సృష్టికి పూర్వకాలంలోన జగమంతా నీటితో నిండి ఉండేదంట జగమంతా నీటితో నిండి ఉండేదంట జగమంతా నీటితో నిండి ఉండేదంట ఆ నీటి మీది నుండి మహదండి దివ్య తేజం పుట్టిందో ఓయమ్మ ఆ నీటి మీది నుండి మహదండి దివ్య తేజం పుట్టిందో ఓయమ్మ ఆ కాంతి పుంజమే ఆకారము దాల్చి శివుడు ఉద్భవించిండో ఓయమ్మ శివుని చరితం వినరమ్ము ఓయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ ఆ శివుడు ముందుగా ఈ జగమందున శ్రీలక్ష్మీదేవిని శ్రీహరిని సృష్టించి వైకుంఠం ఏర్పరిచి పంపించినాడమ్మ వైకుంఠం ఏర్పరిచి పంపించినాడమ్మ వైకుంఠం ఏర్పరిచి పంపించినాడమ్మ విష్ణు నాభి అందున మహదండి పద్మము పుట్టిందమ్మో అలనాడు విష్ణు నాభి అందున మహదండి పద్మము పుట్టిందమ్మో అలనాడు ఆ పద్మము నందున సరస్వతి బ్రహ్మలు పుట్టిందమ్మో ఓయమ్మ ఆ పద్మము నందున సరస్వతి బ్రహ్మలు పుట్టిందమ్మో ఓయమ్మ అప్పుడు ఆ బ్రహ్మ సృష్టి చేయదలసి సనక సనందన సనత్ కుమారులను సనసుజాతులను ముందుగా పుట్టించే సనసుజాతులను ముందుగా పుట్టించే సనసుజాతులను ముందుగా పుట్టించే ఈశ్వరానుగ్రహముకై ఆ జాతులు తపస్సుకు వెళ్ళిండ్రమ్మో ఓయమ్మ ఈశ్వరానుగ్రహముకై ఆ జాతులు తపస్సుకు వెళ్ళిండ్రమ్మో ఓయమ్మ అది చూసి బ్రహ్మ కంట అప్పుడు నీటి చుక్క రాలిందో ఓయమ్మ శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకరుని
కరుణీమై మలుగనరే మాయమ్మ. శివుని రూపం దాల్చి బ్రహ్మకెదురు నిలిచి శివనామంతో వెలసిన రుద్రున్నన్నాడమ్మ, శివనామంతో వెలసిన రుద్రున్నన్నాడమ్మ, శివనామంతో వెలసిన రుద్రున్నన్నాడమ్మ. అంతలో విష్ణు వచ్చి బ్రహ్మను సృష్టికర్తగా చేసిండో గోయమ్మ, అంతలో విష్ణు వచ్చి బ్రహ్మను సృష్టికర్తగా చేసిండో గోయమ్మ. ఆ సృష్టి పాలనను ఓ బ్రహ్మ నేను చేస్తానన్నాడు ఆ విష్ణు, ఆ సృష్టి పాలనను విష్ణు. కర్మానుసారము ప్రాణుల శిక్షించ రుద్ర రూప మందు శివుడు ఉంటాడని బ్రహ్మతో విష్ణువు చెప్పినాడోయమ్మ, బ్రహ్మతో విష్ణువు చెప్పినాడోయమ్మ, బ్రహ్మతో విష్ణువు చెప్పినాడోయమ్మ. అప్పుడు త్రిమూర్తులు ఈ సృష్టికి శ్రీకారం చుట్టిం బ్రహ్మో గోయమ్మ, అప్పుడు త్రిమూర్తులు ఈ సృష్టికి శ్రీకారం చుట్టిం బ్రహ్మో గోయమ్మ. బ్రహ్మ మానస పుత్రులు 21 మంది జన్మించిరమ్మో, శంకరుని మై మల్గనరే మాయమ్మ. వారిలో ఒక్కరు దక్ష ప్రజాపతి, 64 మంది అతని బిడ్డల్లో సతీదేవి అనుకన్య జన్మించినాదమ్మ, సతీదేవి అనుకన్య జన్మించినాదమ్మ, సతీదేవి అనుకన్య జన్మించినాదమ్మ. ఆదిశక్తి దక్షుని బిడ్డగా సతీదేవిగా జన్మించే ఓయమ్మ, ఆదిశక్తి దక్షుని బిడ్డగా సతీదేవిగా జన్మించే ఓయమ్మ. పుట్టిన నాటి నుండే ఆ సతీదేవి శివుణ్ణి ధ్యానిస్తుందో ఓయమ్మ, పుట్టిన నాటి నుండే ఆ సతీదేవి శివుణ్ణి ధ్యానిస్తుందో ఓయమ్మ. శివనామ జపంతో అనుదినం సతీదేవి శివుణ్ణి ఆరాధిస్తూ గడుపుతున్నాదమ్మ, శివుణ్ణి పెండ్లాడ మనసు కలిగిందమ్మ, శివుణ్ణి పెండ్లాడ మనసు కలిగిందమ్మ, శివుణ్ణి పెండ్లాడ మనసు కలిగిందమ్మ. బ్రహ్మాది దేవుళ్ళకు ఈ సంగతి తెలిసిపోయినాదంట కాలాన, బ్రహ్మాది దేవుళ్ళకు ఈ సంగతి తెలిసిపోయినాదంట కాలాన. సతీదేవికి శివునికి వెంటనే కళ్యాణం జరిపించిరు ఆ దేవుళ్ళు. శివుని చరితం వినరమ్ము ఓయమ్మ, శంకరుని మై మల్గనరే మాయమ్మ. క్షేమం కోరి ఆకాల మందున మునులు దేవతలంతా వేద మంత్రాలతో యజ్ఞాలు యాగాలు జరిపించేవారంట, యజ్ఞాలు యాగాలు జరిపించేవారంట, యజ్ఞాలు యాగాలు జరిపించేవారంట. సత్రయాగం చేయగా దేవుళ్ళంతా నిర్ణయించుకున్నారు ఓనాడు, సత్రయాగం చేయగా దేవుళ్ళంతా నిర్ణయించుకున్నారు ఓనాడు. ముక్కోటి దేవుళ్ళంతా యాగానికి చేరవచ్చినారమ్మో, యాగానికి చేరవచ్చినారమ్మో అప్పుడు. సత్రయాగానికి దక్ష ప్రజాపతి చేరవస్తుండాని సంగతి తెలిసిన దేవుళ్ళు మునులంతా గౌరవంగా లేసిరి, దేవుళ్ళు మునులంతా గౌరవంగా లేసిరి, దేవుళ్ళు మునులంతా గౌరవంగా లేసిరి. పరధ్యానంగా ఉన్నట్టి ఆ శంకరుడు కూర్చోనే ఉన్నాడమ్మో ఆ సమయాన, పరధ్యానంగా ఉన్నట్టి ఆ శంకరుడు కూర్చోనే ఉన్నాడమ్మో ఆ సమయాన. అది చూసి ఆ దక్షుడు భగభాగం వినరమ్మో గోయమ్మ, శంకరుని మై మల్గనరే మాయమ్మ. కోపంతో శివునికి శాపం పెట్టిండమ్మ, కోపంతో శివునికి శాపం పెట్టిండమ్మ. నేటి నుంచి శివునికి యజ్ఞాలలో ఆవిర్భాగం ఉంటుందని శాపం పెట్టే,
నేటి నుంచి శివునికి యజ్ఞాలలో ఆవిర్భావం ఉండదని శాపం పెట్టే. అది విన్న శంకరుడు మాట్లాడక మౌనంగా ఉన్నాడమ్మో ఓయమ్మ. అది విన్న శంకరుడు మాట్లాడక మౌనంగా ఉన్నాడమ్మో ఓయమ్మ. శివుడు ఏమనుకున్న పక్కనే ఉన్నట్టి నందీశ్వరునికైతే దక్షుని మాటకు తగని కోపం వచ్చి కల్లెర్ర చేసిండు. తగని కోపం వచ్చి కల్లెర్ర చేసిండు. తగని కోపం వచ్చి కల్లెర్ర చేసిండు. సకల జగములేటి ఆ శివునికే శాపాన్ని వెడతీవయ్యా ఓ దక్షుడా. సకల జగములేటి ఆ శివునికే శాపాన్ని వెడతీవయ్యా ఓ దక్షుడా. త్వరలోనే నీ ముఖము ఓ దక్షుడా మేకగా మారుద్దని శాపం పెట్టే. శివుని చరితం వినరమ్ము ఓయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ. ప్రజాపతి కొంతకాలానికి మహాయాగాన్నైతే ఏర్పాటు చేసిండు. సకల దేవతలకు ఆహ్వానం పంపిండు. సకల దేవతలకు ఆహ్వానం పంపిండు. సకల దేవతలకు ఆహ్వానం పంపిండు. మునులు మహర్షులు గంధర్వ కిన్నెరులు అందరూ వచ్చిండమ్మో యాగానికి. మునులు మహర్షులు గంధర్వ కిన్నెరులు అందరూ వచ్చిండమ్మో యాగానికి. తన అల్లుడైనట్టి శంకరుణ్ణి ఆహ్వానించలేదమ్మో ఆ దక్షుడు. తన అల్లుడైనట్టి శంకరుణ్ణి అధ్యక్షుడు. తండ్రి చేస్తున్నట్టి యాగము సంగతి మహర్షుల ద్వారా సతీదేవికి తెలిసి శివుని దగ్గరికి పరుగున వచ్చింది. శివుని దగ్గరికి పరుగున వచ్చింది. శివుని దగ్గరికి పరుగున వచ్చింది. నా తండ్రి చేస్తున్నట్టి యాగానికి పోయి వద్దామన్నది ఆ శివునితో. నా తండ్రి చేస్తున్నట్టి యాగానికి పోయి వద్దామన్నది ఆ శివునితో. ఆ మాటలు విన్నట్టి ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో సతీదేవితో. శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ. ఆ మాటలు వింటూనే సతీదేవి రోదిస్తూ ఏమంటుందో ఆ శివునితో. ఆ మాటలు వింటూనే సతీదేవి రోదిస్తూ ఏమంటుందో ఆ శివునితో. నాకైనా అనుమతివు ఓ నాదా అనుకుంటూ బదిలాడిందో ఆ సతీదేవి. నాకైనా అనుమతివు ఓ నాదా అనుకుంటూ బదిలాడిందో ఆ సతీదేవి. బాధతో రోదించే సతీదేవినో దాచి ఆమె వెళ్ళుటప్పు అనుమతి ఇచ్చే శివుడు సంతోషంతో బయలుదేరింది సతీదేవి. సంతోషంతో సంతోషంతో బయలుదేరింది సతీదేవి. దక్షుని యాగానికి పరుగున చేర వస్తున్నాదమ్మో ఆ సతీదేవి. దక్షుని యాగానికి పరుగున చేర వస్తున్నాదమ్మో ఆ సతీదేవి. బిడ్డను చూడంగానే ఆ దక్షుడు కోపంతో మండబట్టే అప్పుడు. శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ. యాగాన్ని చేరుటకు ఓ సతీదేవి అర్హత లేదన్నాడు తన బిడ్డతో. యాగాన్ని చేరుటకు ఓ సతీదేవి అర్హత లేదన్నాడు తన బిడ్డతో. శివుని భార్యవైనట్టి నీవు కూడా పవిత్రురాలివే అన్నాడమ్మా. శివుని భార్యవైనట్టి నీవు కూడా పవిత్రురాలివే అన్నాడమ్మా. గుర్రెలు దండగా వేసుక తిరిగేటి పిశాచగన మూల నాయకుడు నీ మొగుడు దేశ దిమ్మరుడు నిత్య దరిద్రుడు. దేశ దిమ్మరుడు నిత్య దరిద్రుడు. దేశ దిమ్మరుడు నిత్య దరిద్రుడు. వాణి భార్యవైనట్టి నీకైతే ప్రవేశం లేదన్నాడు ఆ దక్షుడు. వాణి భార్యవైనట్టి నీకైతే ప్రవేశం లేదన్నాడు ఆ దక్షుడు. కోపమ్మని దక్షుడు సతీదేవిని చీదరించుకున్నాడు ఆ దక్షుడు.
మై మల్గనవే మాయమ్మ అవమానం సహించక వెంటనే యాగాగ్నిలో దుంకిందో ఆ సతీదేవి అవమానం సహించక వెంటనే యాగాగ్నిలో దుంకిందో ఆ సతీదేవి సతీదేవి అగ్నిలో ఆహుతైపోతుంటే వణుకుతూ నారదుడు పరుగు పరుగున పోయి పరమశివునితోని ఈ సంగతి చెప్పే పరమశివునితోని ఈ సంగతి చెప్పే పరమశివునితోని ఈ సంగతి చెప్పే అది విని శంకరుడు దిగ్గున అదిరిపడి లేచిండమ్ము వెంటనే అదివిని శంకరుడు రౌద్రంతో కందెర్ర చేసిండమ్మో అప్పుడు శివుని చరితం వినడమ్మో బోయమ్మ శంకరుని మై మలుగనరే మాయమ్మ భయపడి
అంతలో నా వీర భద్రుని చేతికి దక్ష ప్రజాపతి దుర్గనే దొరికిండు గడగడగాత వెట్టే ఆ వీరభద్రుడు ఒక్క వేటు వేసిండు ఆ దక్షుని శిరస్సు నరికిండమ్మో వీరభద్రుడు విలయ తాండవం ఆడుతూ ఆ శిరస్సును యజ్ఞంలో విసిరేసిండు ఆ భద్రుడు శివుని చరితం వినడము ఓయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ భద్రులకు జంకి దేవాన దేవుళ్ళు పరుగు పరుగున పోయి బ్రహ్మ విష్ణువులతో మొరపెట్టుకున్నారు సృష్టికర్త బ్రహ్మను ఆ విష్ణుతో శంకరుణ్ణి చేరిండు అప్పుడు శాంతించు ఓ శంకర నీ కోపాన్ని నిగ్రహించు కొమ్మనిరి బ్రహ్మ విష్ణు శాంతించు ఓ శంకర నీ కోపాన్ని యజ్ఞ యాగాదులకు ఆటంకమైతేను జీవరాశులకైతే తీరని నష్టం కలుగు లోకమంతా సర్వనాశనమవుతుంది ఏ పాప మెరుగా నట్టి ప్రాణి కోటి కష్టాల్లో చిక్కునయ్యో ఓ పరమేశ అనుకుంటూ వేడుకోగా శంకరుడు శాంతించినాడు అమ్మ వినరమ్మో ఓయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ